ఏపీలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెల 31న రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరపనున్నారు సీఎం జగన్. ఈ సమీక్షలో కర్ఫ్యూ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మే 31 తర్వాత కొన్ని మినహాయింపులు ఇవ్వటము లేక యథాస్థితిని కొనసాగించడమా అన్న అంశంపై సోమవారం సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏపీలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి దీనికి సంబంధించి సమీక్షా సమావేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా ఫోనోలో అందిస్తారు. రెహానా, ఎల్లుండి జరగబోయే సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంకో 2 వీక్స్ ఎక్స్టెండ్ చేయాలన్న థాట్ లో ఉన్నట్టు తెలుస్తోంది గవర్నమెంట్, డీటెయిల్స్ ఏంటి? ఉదయసీ, మనం చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు గత 10 రోజుల నుంచి తగ్గుముఖం పడతా ఉన్నాయి. అయితే ఇదే రకంగా మరికొన్ని రోజులు కనుక కర్ఫ్యూను కొనసాగిస్తే కనుక పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుంది నాకు అభిప్రాయం ప్రభుత్వంలో వినిపిస్తా ఉంది. మరోవైపు చూస్తున్నట్లయితే కేంద్రం ఇప్పటికే ఒక గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. జూన్ 30 వరకు ఇప్పటి వరకు ఉన్న కంటైన్మెంట్ విధానాన్ని, అంటే కరోనా కట్టడికి సంబంధించిన విధానాన్ని కొనసాగించాలని చెప్పి కేంద్రం కూడా గైడ్లైన్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన కోవిడ్ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమీక్ష సందర్భంగా ఇప్పుడు ఉన్న యథాతథ స్థితి, అంటే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఏదైతే మినహాయింపు ఇస్తున్నారో అదే మినహాయింపును కొనసాగిస్తూ 2 వారాల పాటు కర్ఫ్యూని ఉంచాలి, అంటే జూన్ 15 వరకు కర్ఫ్యూ కొనసాగించాలి ఈ 6 గంటల మినహాయింపుతో అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. లేదంటే కేంద్రం ఇప్పటికే కొంచెం కేసులు తగ్గిన నేపథ్యంలో ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే కేసులు ఎక్కువగా ఉన్నాయంటే ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలు మినహాయించి మిగతా చోట్ల ఏమైనా కొద్దిగా ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చా, మరికొన్ని మినహాయింపులు ఇవ్వచ్చా, ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి నిన్న జరిగిన సమీక్ష సమావేశం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న కేసుల తీరు, తగ్గుతున్న వైఖరి, అదేవిధంగా మినహాయింపులకు సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనే సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఎల్లుండి జరిగిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి ఒక అధికారికంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు ఉదయ్. రైట్, థ్యాంక్ యూ రెహానా.